వాడడానికి పనికిరానంతగా వాడిపోయిన ఈ కొత్తిమీర కట్టను చూడండి. వాడేదో కెమికల్ లో ముంచి తీయగానే ఫ్రెష్ గా ఇప్పుడే తెచ్చిన దానికి మళ్ళీ ఎలా విచ్చుకుందో పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. మార్కెట్ కి వెళ్ళినప్పుడు కూరగాయలు మాత్రమే కాదు ఆకుకూరలు కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని తీసుకోండి. లేదంటే ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఇటువంటి ఆకుకూరలు తింటే ఆరోగ్యం సంగతేమో కానీ ఉన్న ఆరోగ్యం పోయి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం తినడానికి కూడా పనికిరానంతగా వాడిపోయిన ఆకుకూరలను ఇదిగో ఇక్కడ ఈ బకెట్లో కనిపిస్తున్న ఏదో కెమికల్ ద్రావణంలో ముంచి తీయగానే అవి ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చిన తాజా కూరగాయల్లాగా రంగుతో పాటుగా వాటి రూపం కూడా వాడిపోయిన ఆకులు కూడా ఇప్పుడే తెచ్చిన వాటికి మళ్ళీ చక్కగా విచ్చుకొని తాజా కూరల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ముంబై మార్కెట్లో జరిగినటువంటి వ్యవహారం. ఇది ఇక్కడ జరగట్లేదు అని మనం చెప్పలేం. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంతకు ముందే చాలాసార్లు యాపిల్ కాయలు జామకాయలు లాంటివే కాకుండా వంకాయలు పచ్చిమిరకాయలు ఇటువంటి కూరగాయలు కూడా తాజాగా కనిపించేలాగా వాటి రంగు రూపం కూడా తాజాగా ఉండేలాగా టాక్సిక్ ఆక్సైడ్స్తో కూడినటువంటి కొన్ని కెమికల్స్ ద్రావణాలలో ముంచి తీయడం ద్వారా వాటిని పొల్యూట్ చేస్తున్నారని కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈ జాడ్యం ఆకుకూరలకు కూడా పాకింది. చాలా తక్కువ రేటుకే దొరికేటటువంటి ఆకుకూరలు కూడా ఇటువంటి వ్యాపారులు కక్కుర్తి పడి తినడానికి పనికి రాకుండా వాడిపోయినటువంటి ఆకుకూరలను ఈ విధంగా ద్రావణంలో ముంచి తీయగానే అవి చూడండి తాజాగా తెచ్చిన వాటికి మళ్ళీ మంచి రంగుతో పాటుగా ముడుచుకుపోయి వాడిపోయినటువంటి ఆకులు కూడా విచ్చుకోవడం మీరు గమనించవచ్చు. చూడండి ఈ రెండింటిని ఒకసారి మామూలు నీళ్ళలో కడిగిన తర్వాత ఆ ద్రావణంలో ముంచి తీశాడు. ఆ ద్రావణంలో ముంచి తీసిన తర్వాత ఇవి చాలా తాజాగా ఇప్పుడే తెచ్చిన సరుకువలే కనిపిస్తుంది. అప్పుడే తెచ్చినట్లుగా నిగనిగలాడుతూ తాజాగా గ్రానైట్ రాయిలాగా మెరుపుతో ఉండేటటువంటి కూరగాయలను చూసి మోసపోవద్దు. కూరగాయలకు ఈ విధమైన తాజాదనం మెరుపు రంగు రావడం కోసం కాపర్ సల్ఫేట్ రోడమైన్ ఆక్సైడ్ మెలాకైట్ గ్రీన్ అనేటటువంటి కెమికల్స్ని నీళ్ళల్లో కలిపి ఆ ద్రావణంలో ముంచి తీయడం ద్వారా వాటికి ఆ మెరుపు వస్తున్నట్లుగా ఇంతకుముందే ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలింది. చాలామంది వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. కానీ ఇప్పుడు ఈ ఆకుకూరలను కూడా తినడానికి పనికిరాకుండా తయారైన ఈ ఆకుకూరలను కూడా ఈ విధంగా కెమికల్స్లో ముంచి తీసి తాజా ఆకుకూరల్లాగా భ్రమింపజేస్తూ ప్రజల జీవితాలతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు వ్యాపారులు. అందుకే ఒకటికి రెండు సార్లు మీరు ఆకుకూరలు కొనేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. బాగా తెలిసిన వారి దగ్గరే కొనండి. అవకాశం ఉన్నవాళ్ళు ఆకుకూరలు కాయగూరల్ని డైరెక్ట్గా రైతుల వద్ద నుంచే కొనేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కాపర్ సల్ఫేట్ రోడమైన ఆక్సైడ్ వంటి వాటి వల్ల క్యాన్సర్తో పాటుగా బ్రెయిన్కి సంబంధించిన అల్జీమర్స్ డెమెంటియా లాంటి చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియో మొదట్లో 2 నిమిషాల క్రితం ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి ఈ ఆకుకూరలు ఆ ద్రావణంలో ముంచి తీయగానే ఇప్పుడే తెచ్చినట్లుగా తాజాగా రంగు రూపం కూడా చాలా తాజాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆకుకూరలు ఈ విధంగా తాజాగా మారడానికి వీళ్ళు ఏ కెమికల్ వాడుతున్నారో తెలియదు. అది ఇంకా ఎంత ప్రమాదకరమైనదో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆకుకూరలు కొనేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని కొంటారని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలిసిన 4 నలుగురికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.